ఏలూరు జిల్లా బుట్టాయిగూడెంలో లాండ్ ఆర్డర్ కంట్రోల్ గా ఉందని క్రైమ్ రేట్ బాగా తగ్గుముఖం పడుతుందని బుట్టాయిగూడెం సబ్ ఇన్స్పెక్టర్ కే బాబు తెలిపారు. ముఖ్యంగా నాటుసారా తయారీ కేంద్రాలపై ఉక్కుపాదం మోపుతామని తెలంగాణ మధ్య ఆంధ్రలోకి ప్రవేశించకుండా బోర్డర్ లో తనిఖీలు చేస్తున్నామని వెల్లడించారు. లేదా సారా తయారీకి అనువైనటువంటి బెల్లం కానీ అమ్మోనియా కానీ ఎవరైనా సప్లై చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకున్నాం. ఇప్పటికే చాలా కేసులు నమోదు చేసి వాళ్ళందరిపై కూడా మేము అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరిగింది. ఎవరైతే ఈ సారా తయారీకి పాల్పడుతున్నారో లేదా మాకు అనుమానం ఉందో అటువంటి వ్యక్తులపై మేము ఆల్రెడీ ఎగ్జిక్యూటివ్ మినిస్టర్ గారి దగ్గర బైండ్ అవుట్ చేసి వారందరూ కూడా పూచీకత్తు తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా బైండ్ అవుట్ చేసిన వ్యక్తులు మళ్ళీ సారా కేసుల్లో మాకు దొరికినట్లయితే ఆ బైండ్ అవర్ అనే అమౌంట్ లక్ష కానీ 2 లక్షలు కానీ ఎంత ఉంటే అంత గవర్నమెంట్కి చాలా రూపంలో కట్టాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సారహిత మండలంగా రూపొంది ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుకుంటూ, అదేవిధంగా ప్రజలు ఈ రోడ్స్ మీద ట్రావెల్ చేసినప్పుడు యాక్సిడెంట్స్ గురి కావడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ 2 వీలర్స్ పై వెళ్ళే వాళ్ళు ఈ హెల్మెట్ ధరించాలి. తద్వారా హెడ్కి ఇంజురీ అయినప్పుడు అది సేవ్ చేయడానికి మనకి మ్యాక్సిమం అవకాశం ఉంటుంది, లైఫ్ ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ మద్యం తాగే వాహనాలు నడిపి చాలామంది యాక్సిడెంట్లో చనిపోయిన సంఘటనలు చూస్తున్నాం. దయచేసి ఎవరు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయరాదు. దానికోసం మేము డైలీ ఈవినింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఓపెన్ నుంచి కేసెస్ కూడా బుక్ చేస్తున్నాం. మన బుట్టాయిగూడెం మండలంలో ప్రజెంట్ ఇటువంటి లాండ్ ఆర్డర్ సమస్యలు లేవు, ప్రస్తుతం అంతా పీస్ఫుల్గా ఉంది. అటువంటి ఏదైనా ఇష్యూస్ ఉంటే మా అధికారులు దృష్టి తీసుకొస్తే మేము వాటిపై తగిన చర్యలు తీసుకుంటూ మా అధికారుల ఉత్తర్వుల ప్రకారం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.